वेलकम टू दी माय यूट्यूब चैनल दयचेसी ई वीडियो नी चिवर वर की चूडंडी नेनु चेप्पे बिजनेस यॉक्क इंफर्मेशन गानी मिशन यॉक्क इंफर्मेशन गानी रॉ मटेरियल्स डीटेल्स गानी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी मरिन्नी मोर वीडियोस कोसम अयिते बेल ऐकान प्रेस चेयवाल्सिनदिगा कोरुतुन्नानु बेल सिंबल नी प्रेस चेयवाल्सिनदिगा कोरुतू सब्सक्राइब चेयंडी ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇలాంటి పేపర్ ప్లేట్స్ బిజినెస్ మన ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ స్మాల్ స్కేల్ కంపెనీ కానీ మన గ్రామంలో మన పట్టణంలో మన నగరంలో మన రాష్ట్రంలో ఇలాంటి పేపర్ ప్లేట్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమెన్షన్లో కానీ డబల్ డైమెన్షన్లో కానీ ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి బఫే ప్లేట్లు ఈ విధంగా షీట్ తీసుకొని గేర్ వెనక్కి లాగితే డై పైకి వెళ్తుంది ఈ మన 1, 2, 3, 4 సెకండ్ల తర్వాత మన గేర్ ముందుకు నెట్టితే డై కిందికి వస్తుంది తయారైన ప్లేట్ ఈ విధంగా మనం బఫే ప్లేట్ రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఇదే మిషన్లో ఇంకొక డై సైడ్ మనము హోటల్లో పార్సల్ కట్టే పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ ప్లేట్స్ అంటే 3, 4 షీట్లు తీసుకొని ఈ విధంగా మనము డైలో పక్క డైలో ఈ విధంగా అమర్చుకొని సో మనం ఏం చేయాలి గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది 1, 2, 3, 4 సెకండ్ల తర్వాత అదే డైని ముందుకు నెడితే మనం ఈ విధంగా కటింగ్ అయ్యి హోటల్ పార్సల్ కట్టి గోల్డ్ ప్లేట్స్ పల్చటి పతలా ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఎన్ని తయారు చేసుకోవచ్చు హోటల్ పార్సల్ కట్టి ప్లేట్స్ ఎన్ని తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వివరించే ముందర మనం ఈ ఇప్పుడు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఈ మిషన్కు 2 డైస్ ఉంటాయి అంటే ఒకటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇంకొకటి హోటల్ పార్సల్ కట్టే పల్చటి పతలా ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు మనము ఈ డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మనం ఇంటికి వాడే కరెంటు మీటర్ని వాడకోకుండా కంపల్సరిగా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ను ఫిట్ చేసుకోవాల్సిందిగా కొత్త మీటర్ను ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఎందుకు సలహా ఇస్తున్నానంటే మన ఇంటికి వచ్చే కరెంట్ మీటర్ యొక్క యూనిట్ రేట్ లేదు ఇది బిజినెస్ పర్పస్ కాబట్టి దీనికి సపరేట్ మీటర్ ఉంటుంది కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ను కొత్త మీటర్ బిగించుకోవడం వల్ల ఫిట్టింగ్ కొత్త మీటర్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కరెంట్ వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ ఇంటి కరెంట్ మీటర్ వాడితే కనుక భవిష్యత్తులో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది సో మీకు వాళ్ళు కరెంటు ఎందుకు కరెంటు మీకు ఇంటి కరెంట్ ఎక్కువ వస్తుందని గమనిస్తే ఈ బిజినెస్ ఫైల్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిందిగా కొత్త మీటర్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ సింగిల్ ఫేస్ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనం ఈ బఫే ప్లేట్లు వల్ల మనకు ఎంత లాభాలు వస్తాయి రోజుకు ఎన్ని బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు రోజుకు హోటల్ పాత్ర కట్టే ప్లేట్ ఎన్ని తయారు చేసుకోవచ్చు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్లు మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఒక 10 రోజుల నుంచి 1 మంత్ మిషన్ ఆపరేటింగ్ అనుభవం వస్తే నిమిషానికి మనకి 10 నుంచి 15 టెన్ టు 15 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా షీట్ తీసుకొని మన గేర్ మార్చి ఆల్టర్నేట్గా అవతల దానిలో హోటల్ పార్సల్ కట్టే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవాలి అంటే 2 ఇన్ 1 ఒకే మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం హోటల్ పార్సల్ కట్టే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బఫే ప్లేట్ రౌండ్ ప్లేట్ కాకుండా ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం స్క్వైర్ బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మనకు చాలామంది కస్టమర్లు ఫోన్ ఎంక్వైర్లు అడిగే విషయాలు ఏంటంటే ఒకే మిషన్లో మనం కొంటే పేపర్ ప్లేట్స్తో పాటు పేపర్ కప్స్ అంటే టీ కప్లు జ్యూస్ కప్లు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నాను నేను ఇచ్చే సలహా ఏంటంటే పేపర్ ప్లేట్లు మిషన్ సపరేట్ ఉంటాయి పేపర్ కప్పులు మిషన్లు సపరేట్ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాము పేపర్ ప్లేట్ మిషన్లు పేపర్ ప్లేట్లు మాత్రమే తయారవుతాయి పేపర్ కప్పుల మిషన్లు పేపర్ కప్పులు మాత్రమే తయారవుతాయని గమనించవలసిందిగా కోరుచున్నాము మనం ఈ మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు హోటల్ పార్సల్ కట్టే టిఫిన్ ప్లేట్ గోల్డ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని పానీపూరి కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను పాటించవలసిందిగా కోరుచున్నాను ఇంకా ముఖ్యమైన విషయంకి వస్తే మనకు రా మెటీరియల్ కాస్ట్ ఈ పేపర్ ప్లేట్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది మనము ఫ్యాక్టరీ నుంచి ఈ రా మెటీరియల్ తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి సో తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మిషన్లో ఆపరేట్ చేస్తే ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది సో మనం ఒక్కొక్క ప్యాకింగ్లో ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమైన విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను రా మెటీరియల్ రేట్లు అనేవి వారానికి ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి గమనించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు కేవలం మీకు అర్థం అవడానికి మాత్రమే రా మెటీరియల్ షీట్ ఎంత పడుతుంది మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ ఎంత పడుతుందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు రా మెటీరియల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అయితే 13x13x13 గల రా మెటీరియల్ షీట్ని మనం తీసుకొని మిషన్లో ఆపరేట్ చేస్తే 12x కటింగ్ అవ్వగా 12x12 ప్లేట్ తయారవుతుంది ఈ రా మెటీరియల్ షీట్ ఈ రోజు కాస్ట్ వచ్చేసి 1 రూపీ 70 పైసా ఉంది ఉదాహరణకి 1 రూపీ 70 పైసా ఉంది మనము రా మెటీరియల్ షీట్ ఫ్యాక్టరీ నుంచి మనం హెవీ బల్క్ మోతాదులో రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక షీట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసా మాత్రమే మా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వస్తుంది సో మనం తెచ్చుకున్న షీట్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి ఎంత ఛార్జ్ పవర్ బిల్ పడుతుంది అంటే 2 రూపాయల నుంచి 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది అంటే ఒక ప్లేట్కి 2 పైసల నుంచి
మూడు పైసా పవర్ బిల్ అంటే ఒక షీట్ కాస్ట్ ఉదాహరణకి 1 రూపీ 70 పైసా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 10 పైసా, ప్లేట్ తయారు పవర్ బిల్ 2 పైసా, అంటే 1 రూపీ 82 పైసలు ప్లేట్ తయారవుతే మనము ఓన్ ఖర్చులన్నీ పోను. ఒక ప్లేట్ అమ్ముకోవడానికి 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసా మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. అంటే సుమారుగా మనం 2 రూపాయల లోపలనే అమ్ముకోవాలి. ఒక ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పవర్ బిల్ అన్ని పోను, మనకి 10 పైసల నుంచి 15 పైసలు. ఒక రోజుకి మనం 8 గంటల నుంచి 10 గంటలలో మనకు 3000 నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అంటే మీకు సింపుల్గా క్యాలిక్యులేషన్ అర్థమవడానికి చెప్తున్నాను. సో 3000 ప్లేట్ అంటే ప్రతి పైసలకు లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్న ఖర్చులన్నీ పోను 300 రూపాయలు. అంటే 3000 ఇంటూ 10 పైసలు అంటే 300 రూపాయలు మాత్రమే మిగులుతాయి. అంటే మనకు షీట్ కాస్ట్ పోయింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పోయింది, పవర్ బిల్ పోయింది. సో మనకి 300 రూపాయలు మిగులుతాయి. ఈ విధంగా మనం ఎన్ని ప్లేట్లు చేసుకుంటే అన్ని ప్లేట్లకి మనం కౌంటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఒక ప్యాకింగ్లో మనం ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనేది మీకు ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఒక కవర్లో 50 మైక్రాన్స్ అంటే 16x16 సైజు కానీ, 14x15 సైజు కానీ, 14x16 సైజు కానీ, 16x16 సైజు 50 మైక్రాన్స్ అవ్వగల పాలిథిన్ కవర్లో మనకు పార్టీ ఆర్డర్ పెట్టే పార్టీ ఆర్డర్ని బట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేట్లు 15 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి. మనకి ఒక్కొక్క ఏరియాలో 13 ప్లేట్స్ కానీ 14 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్తో కలిపి 15 కౌంటింగ్ అవుతాయి. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 20 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి, 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్, కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. అంటే మనకి 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతాయి. ఎన్ని ప్లేట్లు కట్టమన్నారు అనుకుంటే ఆ ఏరియా డిమాండ్ని బట్టి 1-2 ప్లేట్లు ప్యాకింగ్లో తక్కువ కట్టవలసిందిగా కోరుతున్నాను. సో మనకు కవర్ అనేది సుమారుగా 1 రూపీ మనకు పడుతుంది. సో మనకి ప్లేట్ అనేది మనం ఎంత అమ్ముతున్నాము, 2 రూపీస్ అని ఖర్చులని పెట్టుకుని 2 రూపీస్ అమ్ముతున్నాము. సో మనకి ఎన్ని ప్లేట్ కట్టమంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లేట్ అంటే 18 ప్లేట్ కానీ 19 ప్లేట్ కానీ, అంటే ఒక కవర్ ప్లేట్తో సమానం కాబట్టి మనకు కవర్ మీద మనకు ప్లేట్ ఎంత కాస్ట్ పడుతుందో కవర్ కూడా అదే కాస్ట్ పడుతుంది. మనకి పడే కవర్ కాస్ట్ అంతా 1 రూపీ, అంటే ఎక్స్ట్రా 1 రూపీ మిగులుతుంది. అంటే మనకి ప్రతి ప్లేట్ మీద 20 ప్లేట్లు అంటే 20 ప్లేట్లు అంటే 10 పైసలు, ఒక ప్లేట్ మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 2 రూపాయలు మనకి కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి కవర్ కాస్ట్ అనేది 1 రూపీ పడుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ప్లేట్కి మనకు 1 రూపీ వస్తుంది. అంటే ప్లేట్ కవర్ 1 రూపీ, ప్లేట్ 2 రూపీస్, అంటే మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి 20 ప్లేట్ల మీద టోటల్గా మనకి 3 రూపాయలు మిగులుతుంది, 3 రూపీస్ మిగులుతుందని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఒక ప్లేట్ కౌంటింగ్ తక్కువ కట్టాం కాబట్టి అదనంగా 2 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. సో మనకి 19 ప్లేస్ లేదా ప్లస్ కవర్, 18 ప్లేస్ ప్లస్ కవర్, 14 ప్లేస్ ప్లస్ కవర్, 13 ప్లేస్ ప్లస్ కవర్, ఈ విధంగా 1-2 కౌంటింగ్ తగ్గించుకుంటే మనకి అదనంగా 2 రూపీస్ నుంచి 4 రూపీస్, అంటే మనకు బండిల్ మీద 20 ప్లేట్ల మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే 2 రూపాయలు, కవర్ అనేది అదనంగా 1 రూపీ ఎక్స్ట్రా ఉంటుంది. ఒక ప్లేట్ తక్కువ కట్టుకుంటే 2 రూపాయలు, 2 ప్లేట్ తక్కువ కట్టుకుంటే 4 రూపీస్, అదనంగా మనకు మనకు యావరేజ్గా 5 రూపాయల వరకు ఒక 20 ప్లేట్ల మీద మిగులుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ విధంగా మన కౌంటింగ్ ఉంటుంది. సో మనకి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మనం ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మనకు రెగ్యులర్గా వాడే మొబైల్స్ మెసేజ్లు ఈ విధంగా ఉంటాయి. గృహిణులు, నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి నెలకు 20,000 సంపాదించండి, 30,000 సంపాదించుకోండి అని ఆకర్షణీయమైన ప్రకటనలో ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మనకు రెగ్యులర్గా మొబైల్స్ వచ్చే మెసేజ్లు వస్తుంటాయి. సో ఇలాంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఆ ప్రకటనలు ఏ విధంగా ఉంటాయంటే మిషన్ మా దగ్గర కొనుక్కోండి, మీ తయారు చేసు రామిల్ మా దగ్గర కొనుక్కోండి, మీ తయారు చేసిన ప్లేస్ మేము 1 సంవత్సరం 2 సంవత్సరం అగ్రిమెంట్ ద్వారా బైబ్యాక్ ఉంటుంది, కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలు ఉంటాయి. సో అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే మిషన్ కొనుక్కొని రామిల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ మీరు సొంతంగా మీ గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ముఖ్యంగా లేడీస్, ఆడవాళ్ళు, నిరుద్యోగులు, యువత ఇటువంటి వాటికి నమ్మి డబ్బులు కట్టి మోసపోదు. మిషన్ కొనుక్కొని రామిడలు కొనుక్కొని తయారు చేసిన ప్లేస్ మనం సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒక మనం 2 ప్లేట్ల మీద మనకు హోటల్ కాస్ట్ దగ్గర ప్లేట్ మీద కూడా మినిమం 10 పైసలు నుంచి 15 పైసలు లాభాలు ఉంటాయి. మనకు ఒక బండిల్ కాస్ట్ వచ్చేసి, హోటల్ కాస్ట్ దగ్గర బండిల్ కాస్ట్ వచ్చేసి మనకు ఒక బండిల్లో 1000 పీసెస్ ఉంటాయి, 700 నుంచి 800 రూపాయల మధ్యలో ఉంటుంది యావరేజ్గా. సో మనకి ప్రతి షీట్ అనేది 70 పైసలు పడుతుంది. దానికి సింపుల్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి దాని మీద కూడా మనకి 10 పైసల నుంచి 15 పైసలు యావరేజ్గా విలువ 1 రూపీ లోపల మనం ప్లేట్ తయారు చేసే ప్లేట్ అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ముఖ్యంగా గృహిణులు, మీరు ఇంటి వద్ద నుండి సులభంగా ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ మీరు ముఖ్యంగా తయారు చేసుకున్న ప్లేస్ మీరు సొంతంగా మీరు మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టుకోండి. దయచేసి మోసపూరితమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మన మిషన్ కొనుక్కున్న తర్వాత కంపల్సరిగా కేటగిరీ 2 మీటర్ని కొత్త మీటర్ని ఫిట్ చేసుకోవాలి. దయచేసి ఇంటి కరెంట్ మీటర్ వాడకూడదని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మీరు మిషన్ కొనుక్కునే ముందర మిషన్కి వారంటీ ఉంటుందా, గ్యారంటీ ఉంటుందా అని తెలుసుకుని కొత్త మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా బైబ్యాక్ అంటే మీరు తయారు చేసుకున్న ప్లేస్ తిరిగి కొంటాము అనేది బైబ్యాక్ అంటారు. అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇలాంటి బఫే ప్లేట్లు మనం తయారు చేసుకున్న పేపర్ ప్లేట్స్ మార్కెట్లో, సూపర్ మార్కెట్లో కానీ, పెద్ద పెద్ద హోల్ షాప్లో కానీ, చిన్న చిన్న కిరాణా షాప్లో కానీ, ఫంక్షన్ హాల్స్లో కానీ, క్యాటరింగ్ వంట చేసే వాళ్ళ దగ్గర కానీ, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ, ఇలాంటి మందిరాలలో కానీ, చర్చిలలో కానీ, మసీదులలో కానీ ఇలాంటి ప్లేట్లు ఎక్కువగా సేల్ అవుతాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనం మార్కెట్ అమ్ముకోవాలనుకుంటే మనకు సింపుల్గా మార్కెట్ మీ లోకల్లో మార్కెట్ చేసుకోవచ్చు. దయచేసి ఎవరి మీద ఆధారపడవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ప్లేట్ మీద 10 నుంచి 15 పైసలు, 10 నుంచి 15 పైసలు, 10 to 15 పైసలు మాత్రమే మార్జిన్ ఉంటాయి. సో మనం కష్టార్జితం అనేది మనం చేసుకునే వర్క్ మీద ఆధారపడుతుంది, చేసుకునే మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది, నెలకి ఎంత సంపాదించుకోవాలనేది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. సో దయచేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనాశ్ బాగుంటూ జై హింద్.